మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ రోజునామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియజేయండి. ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 3, అవమానం 2. వీరికి కానీ ఈ సంవత్సరం కొంచెం గడ్డుకారంగా చెప్పబడుతుంది వీళ్ళకి. ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరికి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనేది కొంచెం ప్రమాదకరంగా మారబోతుంది. మొన్నటిదాకా నవమభాగ్య స్థానంలో గురుడు ఉన్నాడు, కొంతవరకు బాగానే ఉంది. ఆయన కూడా దశమ రాజస్థానానికి వెళ్ళినా గురుగ్రహ ప్రభావం చూపిస్తున్నా కూడాను ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం చూపించడం చేత వీరికి కొంతవరకు అంటే అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి, మళ్ళీ ముందుకు వెళ్తుంటాయి, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. అంటే పని పూర్తి కాదు, ఆశ చావనివ్వదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటారు. ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు ఎలా ఉంటారు? ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం పెద్దగా నమ్మకూడని పరిస్థితులు ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం సింహరాశి వారికి ఎక్కువగా. ఎవరినన్నా నమ్మటం, తద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రాశి సింహరాశి వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కూడాను లాభం ఎంతవరకు ఉంటుందంటే వారికి సరిపోయేంత ధనం మాత్రం వారి చేతికి అందుతుంది. అంటే ఈ రాశి వారికి పెట్టుబడులు పెట్టచ్చండి? వద్దమ్మ, పెట్టుబడులు ఎక్కువగా మాత్రం పెట్టి మోసపోవడం అనేది వద్దు. అనవసరంగా నష్టపోవడం కూడా జరుగుతుంది. ఉన్న డబ్బును బ్యాంకులో దాచిపెట్టుకోవడము, ఏదైనా బంగారమో భూమో కొనుక్కోవడం అనేది ఉత్తమం. అంతేకాని పెట్టుబడుల రూపంలో షేర్ మార్కెట్ ఇంకేదో దాంట్లో అయినా సరే పెట్టడం వల్ల అనవసరంగా నష్టపోతారు. కాబట్టి ఆ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టొద్దనే చెప్పి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉందండి? వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడాను కొంచెం నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. తప్పనిసరిగా వీరికి మే ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత వివాహ యోగం అనేది కలుగుతుంది వీరికి. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందంటారు? వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కష్టమేనమ్మా. కొంచెం వ్యాపారం అనేది ఇప్పుడేంటి, కొంతమంది వస్తారు, ప్లేస్ విజిట్ చేస్తారు, కొంటామంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వస్తుంటారు. ఈ రకంగానే ఎక్కువగా వెనక్కి ముందుకు జరుగుతుంటుంది. కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి పెద్దగా లాభదాయకమైనటువంటి సూచనలు మాత్రం లేవనే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్ కొనాలంటే ఎలా ఉంటుందండి? ఈ సంవత్సరం ఆగడం అనేది ఉత్తమం. ఆగడం అనేది ఉత్తమం. వాటిల్లో కూడా మోసం జరుగుతుంటుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి జరగడం, అవి మోసపోవడం, అది మనకి రాకపోవడం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్, ఈ సంవత్సరం ప్రమోషన్స్ ఊహించడం అనేది అసలు ఊహ కూడా వద్దని చెప్తా. కష్టం అంటే కష్టం అయినట్లుగా ఉంటుంది. ఏ రేపేం లేదు, ఇంక ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకునే పరిస్థితిలో కూడా మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ అదే స్థానంలో కూర్చున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం ద్వారా ఆ విషయాలు బయటకు వచ్చి కేసులయ్యి వాటితో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి అవకాశం మాత్రం కలుగుతుంది వీరికి. ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారు, వారికి కూడా పెద్దగా ఉండదు. వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరి మీద తగిన గుర్తింపు మాత్రం ఎక్కడా లభించదు. తద్వారా వీడు ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యవసాయం ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి? వ్యవసాయ పరంగా పర్లేదమ్మా, కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. కొంతవరకు మరి ఊహించినంత గొప్పగా కాదు, కానీ కొంతవరకు పర్లేదు. ఇప్పుడు విద్యార్థులకు అండి విదేశీయానం ఉందంటారా? మీరు ఉద్యోగులకి ఎలా? విదేశీయానం తప్పనిసరి కలుగు, ప్రయత్నించాలే కానీ 100% మంచి తొందరగా కలుగుతుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి, వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ పడుతూ ఉంటాయి కొన్ని కేసులు, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం కూడా పెండింగ్స్తోనే మొత్తం పెండింగ్తోనే ఉంటుంది, సరిపడుతూనే ఉంటుంది. వాళ్ళకి డేట్స్ తీసుకుంటూ ఉండడమే, వాయిదాలు తీసుకుంటూ ఉండడమే, ఈ రకమైనటువంటి పరిస్థితులే దీంట్లో. అంటే అది విడాకుల కేసు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, ఏమైనా సరే అంత తొందరగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం కనపడలేదు. రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే సంవత్సరం ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఈ రాహుగ్రహ ప్రభావం పోవాలి అంటే తప్పనిసరిగా శనివారం మనకి ప్రతి శనివారం కూడాను ఒక 18 వడలు ఇంట్లో చేసుకున్నా, హోటల్లో కొన్నా, 18 అంతకు మించి ఎక్కువైనా పర్లేదు, తీసుకొని గుడి దగ్గర ఉండేటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు కదా,
వీళ్ళకి ఒక్కొక్కడికి నాలుగు వడలు, ఒక రూపాయి దక్షిణ కాయిన్స్, లేదా 2 రూపాయలు 10 రూపాయలు, ఎన్ని ఎంత కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేసి అలా ఒక 18 వడలు ఇచ్చేసి ఓ నలుగురికి కాళ్ళు కడుక్కుని ఇంటికి రావడం అనేది సూచించదగినటువంటి విషయం. దానివల్ల తప్పనిసరిగా ఒక 4-5 వారాలు చేస్తేనే వాళ్ళకి మార్పు కనపడుతుంది. అంటే ఏ వారం చేస్తారు? శనివారం. ప్రతి శనివారం ఈ సంవత్సరాంతం వరకు కూడా చేస్తూనే ఉండాలి తప్పనిసరి. అలా చేయడం వల్ల మంచి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు మేలుగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి సంబంధించి? రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం గడ్డుకాలమేనమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఎన్నికల్లో మోసపోవటం, అంటే ఐ మీన్ గెలవలేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎంత మేరకు డబ్బు ఖర్చు పెట్టగలుగుతామో అంతవరకు మాత్రమే పెట్టాలి, కానీ అనవసరమైనటువంటి ఈ ఓటర్లను మభ్యపెట్టడం ద్వారా పెద్ద గెలిచేటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవు. కాబట్టి జాగ్రత్త, ఎదురు వాళ్ళని నమ్మి వాళ్ళు ఏదో మనల్ని పొగుడుతున్నారు మనం ఖర్చు పెడదామనుకునేటువంటి ఆలోచన నుంచి మాత్రం బయటికి రమ్మని చెప్పడం ఉత్తమం. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. మన కృష్ణుడు కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి, అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం 9 ఏప్రిల్ ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మీ సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో, ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.